బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అందరూ ఎక్కడుంటారో క్లారిటీ ఉంటుంది. ఓకే, పలానా పర్సన్ ఇక్కడే ఉన్నారు, లేకపోతే ఎక్కడో ఉన్నారు. ప్రియాంక ఎక్కడుంటుందో ఎవరికి క్లారిటీ లేదు. ప్రియాంక జైన్, అది దట్స్ ది స్పెషాలిటీ. యా, ట్రిప్స్ అన్ని చేశారు వరుసగా, ఎలా ఎంజాయ్ చేశారు బయటకు వచ్చాక? ట్రిప్స్ ఏం వేయలేదు యాక్చువల్లీ. ఏంటంటే ఏదో పనిలో పని వెళ్తున్నాం కదా, తాజ్మహల్ వెళ్ళాము బికాస్ వీ వెంట్ టు ఢిల్లీ ఫర్ శివగారి పాస్పోర్ట్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాం, వీసా ఇంటర్వ్యూ కోసం. సో అట్లానే ఢిల్లీ నుంచి ఆగ్రా ఇస్ జస్ట్ 4 hours. సో వీ జస్ట్ థర్డ్ లెట్స్ గో అండ్ సీ అండ్ కమ్. ద సింబల్ ఆఫ్ లవ్ ని చూడడానికి వీ గాట్ అ ఛాన్స్ కాబట్టి సింబల్ ఆఫ్ కపుల్. యా, అండ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. సీరియస్లీ, మీరు ఒక మీరు వెళ్ళారా తాజ్మహల్ ఎప్పుడైనా? దొరికితే పోతాం. దొరుకుతారు అప్పుడు వెళ్ళండి. దొరకండి, ఎడబోతాం. ఒక్కడే ఎడబోతే ఏం చేస్తాడు పోయి తాజ్మహల్కి వెళ్ళి? చూసి రావచ్చు, ద బ్యూటీ, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మా బ్యూటీ దొరికినప్పుడు ఖచ్చితంగా పోతాం, మీకు చెప్పే పోతాం పక్కా. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? క్రేజీ, సూపర్ క్రేజీగా ఉండింది. అండ్ లోపల నిజంగానే చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ స్క్రిప్టెడా, నేను ఒక మైండ్ సెట్తో వెళ్ళా. అంటే బిగ్ బాస్ వెళ్ళే కన్నా ముందు ఒక మైండ్ సెట్ ఉండింది, వచ్చిన తర్వాత అంటే లోపల వి ఎక్స్పీరియన్స్ థింగ్స్, సాడ్ ఎమోషన్స్ కానీ, హ్యాపీనెస్ కానీ, కోపం కానీ, అన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకొని వచ్చాను. చాలా ఇక్కడ దగ్గర నుంచి భూతద్దంలో చూసినట్టు చూసొచ్చాను కాబట్టి ఇట్స్ అ క్రేజీ జర్నీ. మేబీ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మీకు వస్తే ఖచ్చితంగా వెళ్ళండి అని నేను చెప్తాను, బికాస్ ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ దట్ స్టేజ్. ఏదైనా అంటే లోపల జరిగిన విషయాలు బయట చూసిన తర్వాత గిల్టీ ఫీల్ అయిన సిచ్యువేషన్స్? గిల్టీ ఫీల్ ఏం లేదు యాక్చువల్లీ నాకు. నేను ఏదైతే చేశాను కరెక్ట్గా అనుకునే చేశాను, ఎక్కడ తప్పు చేయలేదు, అండ్ ప్రతీది క్లారిటీతోనే ఉన్నాను కాబట్టి గిల్ట్ ఏం లేదు. మేబీ ఎస్, కోపంతో అటు ఇటు ఏదో ఒకటి అనుంటాం, దానికి మనకు రిగ్రెట్స్ అయి ఉంటుంది. బట్ ఎస్, కోపం తర్వాత ఎవరైనా సరే ఎవరికి రిగ్రెట్స్ ఉండే ఉంటాయి. మమ్మీతో కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా అనేస్తే తర్వాత రిగ్రెట్ ఉంటుంది, ఆ చిన్నది ఉంటుంది తప్ప వేరే ఏమి రిగ్రెట్స్ లేవు నాకు. ఎంబారసింగ్ ఫీల్ అయినా? ఎంబారసింగ్ ఎప్పుడు ఫీల్ అవ్వలే నేను. చూసినప్పుడు ఏంటి ఇట్లా చేశానా నేను? ఎంబారసింగ్ అంటే నాకు చిన్న క్యూట్ ఎంబారసింగ్ మూమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. వెన్ ఐ కేమ్ అవుట్ అండ్ ఐ సా, నేను నాకు ఒక హ్యాబిట్ ఉంది, మా మమ్మీ నాకు చాలా తిట్టేది ఆ హ్యాబిట్ కి, స్పెక్స్ వేసుకుంటే నేను ఇట్లా ఇట్లా చేస్తాను. అంటే స్పెక్స్ పడిపోతూ ఉంటది, ఇట్లా పైకి వెళ్ళాలి అని అట్లా చేస్తూ ఉంటా. సో అది బయటకు వచ్చి టీవీలో ప్రతి దాంట్లో అది ఉంది, అది చూసి నాకే అనిపించింది షిట్ అది చేయకపోతే బాగుండేది కదా అని. సో వెన్ ఐమ్ టాకింగ్ నామినేషన్స్ లో కూడా, ఈవెన్ చాలా మంది మా బిగ్ బాస్ హౌస్ మేట్స్ చెప్పారు, నామినేషన్స్లో అందరూ కోపంలో ఉన్నారు, నువ్వు కోపంలో ఉన్నావు, నువ్వు ఏదో నీ పాయింట్స్ చెప్తున్నావు క్లారిటీతో, బట్ ఇట్లా ఇట్లా అంటున్నావు కదా స్పెక్స్తో, నామినేషన్స్లో కూడా క్యూట్గా అనిపిస్తున్నావు అని చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. బట్ ఎస్, అది ఒక అలవాటులాగా ఉండిపోయింది, ఇప్పుడు అది పోయింది. సో ఇట్స్ ఫైన్. సో హౌస్లో పాజిటివ్ అవుతారు, నెగిటివ్ అవుతారు? ప్రియాంక పాజిటివ్ అయింది, కొంత నెగిటివ్ అయింది. సో నెగిటివిటీ ఎలా తీసుకున్నారు? నెగిటివిటీ ఎక్కడ వచ్చింది? ఒకటే గ్రూప్ లో ఉంటున్నారు, ఒకటే గ్రూప్ లో ఆడుతున్నారు. యాక్చువల్లీ బిగ్ బాస్ ఇస్ ఎ గేమ్, వాళ్ళు ఎట్లా చూపిస్తారు అట్లా మీరు చూసారు. సో నేను నా ఇండివిజువాలిటీ ఎక్కడ కోల్పోలేదు. మేబీ అట్లానే ఇప్పుడు మీరు ఎంత కట్ చేసి ఎంత చూపిస్తారు, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు ద పబ్లిక్. సో మనం ఎక్కడ ఏం మాట్లాడింది క్లారిటీగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవరు చూడలేదు. సో దే డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. నేను రీసెంట్గానే ఒక రీల్ చూశాను, దాంట్లో నా ఫ్యాన్ పేజ్ వాళ్ళు పైన లైవ్ వీడియో పెట్టారు, కింద టెలికాస్ట్లో ఉన్న వీడియో పెట్టారు. సో లైవ్ వీడియోలో ఐ వాజ్ బిహేవింగ్ ఇన్ అ వే, దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ వాళ్ళు టెలికాస్ట్లో ఎలా పెట్టారు, దాట్ ఈస్ మేకింగ్ మీ నెగిటివ్. సో ఏంటంటే ఇట్ డిపెండ్స్, దేర్ ఆర్ 2 different యాంగిల్స్ ఆఫ్ సినారియో. సో ఎవరు ఎలా చూపిస్తున్నారో అట్లా వెళ్తుంది. గ్రూప్లోనే ఆడుతున్నామంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి 10 మందితో నేను కలవడానికి ట్రై చేశాను, కొంతమంది నన్ను కావాలనే దూరం పెట్టారు వాళ్ళ గేమ్ కోసం మేబీ. సో దట్స్ ద రీజన్ ఇట్ వాస్ సీన్ దట్ ఐఎమ్ ఇన్ అ గ్రూప్. కలవడానికి ట్రై చేసింది ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత అనిపించింది? నో, అది ముందు కూడా చేశాను కానీ అది ఎక్కడ కనిపించలేదే, నాకు కనిపించలేదు వెన్ ఐ సా ది ఎపిసోడ్స్. ఎందుకు అలా చేశారు, మేబీ కొంతమందిని కావాలని ఎట్లా చూపించారో ఏంటో అనేది ఐ స్టిల్ హ్యావ్ అ క్వశ్చన్ మార్క్. అసలు గ్రూప్ గానే లేరా హౌస్లో? గ్రూప్ గా లేమని లేము, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ గ్రూప్. మా గ్రూప్ ని చాలా హైలైట్ చేసేసారు, దట్ ఈస్ అ మెయిన్ పార్ట్. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ పీపుల్. అంటే ఇప్పుడు 100% ఆఫ్ ద వన్ డేలో 100% లో నేను మేబీ 70% 60% ఎక్కువ ఉండుంటాను వాళ్ళతో.
మిగతా వాళ్ళతో అట్లానే వాళ్ళ వేరే గ్రూప్స్ వాళ్ళు కూడా 70% వాళ్ళ గ్రూప్తో ఉండి మాతో కొంచెం ఉండుంటారు. ఆ మాట వాళ్ళకి రాలేదు, నాకు వచ్చింది. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ హైలైటెడ్ ఒక డామినేటింగ్ క్యారెక్టర్లా బయట కనిపించింది. నిజమేనా? లేదు, డామినేటింగ్ క్యారెక్టర్ కాదు. డామినేటింగ్ ఎప్పుడవుతుందంటే ఎవరు నిజంగానే ఆ మాట లేదు. సీ దెర్ ఆర్ వేస్ ఆఫ్ పోర్ట్రేయింగ్ పీపుల్. ఇప్పుడు నువ్వు ఇలానే, నువ్వు ఇలానే, నువ్వు ఇలానే, నువ్వు ఇలానే, నువ్వు అట్లా లేకపోయినా ఇలానే ఇలానే అని ఒక 100 సార్లు చెప్పినా 2 టైమ్స్ అయినా టీవీలో వచ్చే వస్తుంది. సో దాట్ వే పీపుల్ ట్రైడ్ పోర్ట్రేయింగ్ మీ ఇన్ అ రాంగ్ వే. నువ్వు డామినేట్ చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, విచ్ ఐ వాజ్ యాక్చువల్లీ నాట్ డూయింగ్. నేను నా పాయింట్స్ పెడుతున్నాను, వాళ్ళకి అది డామినేటింగ్ అనిపిస్తే అది నా తప్పు కాదు. ఎక్కడ డామినేషన్ చేసినట్టు అనిపించలేదు ఈవెన్ అశ్విని విషయంలో కానివ్వండి. షీ, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్, షీ ట్రైడ్ పోర్ట్రేయింగ్ దాట్ యునో ఐఎమ్ డామినేటింగ్. నేను నా పాయింట్స్ చెప్తున్నాను. పాయింట్స్ చెప్పేటప్పుడు తనకి ఎలా మేబీ ఒక పాయింట్ కరెక్ట్గా అనిపించవచ్చు, నేను నాకు ఈ పాయింట్ ఇట్లా కరెక్ట్గా అనిపిస్తే నేను చెప్పాను. దాంట్లో మధ్యలో దూరి మాట్లాడితే మరి నేను నా పాయింట్స్ చెప్తున్నాను కదా. మరి డామినేటింగ్ దాన్ని చెప్తే నేనేం చేయలేను. ఎస్పెషలీ వెన్ ఇట్ వాజ్ రాజమాత నామినేషన్స్, దాట్స్ వెన్ ది సినారియో హ్యాపెండ్. సో నేను ఒకళ్ళ గురించి మాట్లాడితే మధ్యలో దూరి తను ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతుంటే, సో దట్ ఈస్ ఆల్సో డామినేటింగ్ అకార్డింగ్ టు మీ, ఇఫ్ దిస్ వాజ్ డామినేషన్. సో హౌస్లో వంటలక్కగానే మిగిలిపోవడం వల్లే మేబీ టాప్ 1కి చేరిపోలేదేమో. నో నో, నేను నా ఐ థింక్ ఐ స్టూడ్ ఆన్ మై రెస్పాన్సిబిలిటీస్. లోపలికి వెళ్ళాక ఐ రియలైజ్ నోబడీ ఈస్ టేకింగ్ దట్ ఇనిషియేటివ్ దాట్ మచ్. అంటే ఎవరికి ఎంత వచ్చో పాపం దానికన్నా ఎక్కువ ప్రయత్నించారు. బట్ స్టిల్ ఐ ఫెల్ట్ నాకు ఇది వచ్చు అంటే నేను మేబీ వై నాట్, ఎందుకు చెయ్యొద్దు. తినిపించడంలో నేనేం ఇదిగాను. అండ్ 24 అవర్స్ వీ హ్యావ్, వీఆర్ నాట్ షూటింగ్ దేర్. మనకేముంది అక్కడ చేయడానికి. వీ హ్యావ్ టు ప్లే వెల్, దట్ ఈస్ ఆల్సో మై ప్లే. ఐఎమ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద హౌస్, ఐఎమ్ వర్కింగ్, అండ్ నాకు వంట వచ్చు కాబట్టి, కొంతమందికి రాదు, నాకు వచ్చు కాబట్టి ఐ కెన్ డూ ఇట్. సో వై నాట్ అని నేను చేశాను.